ఎమ్మెల్సీ కవిత అరెస్టును బీఆర్ఎస్ పార్టీ ఖండించింది. నిరసనగా రాష్ట్ర వ్యాప్త ఆందోళనకు పిలుపునిచ్చింది. పార్టీ శ్రేణులు ఎమ్మెల్సీ కవిత అరెస్టుపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. ఎమ్మెల్సీ కవిత ఈడీ అరెస్టు నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర వ్యాప్త నిరసనలకు పిలుపునిచ్చింది. ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి మనతో ఉన్నారు. చెప్పండి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఈ అరెస్ట్ను ఎట్లా చూస్తారు, పొలిటికల్ కోణంలో చూస్తారని ఇప్పుడే మాజీ మంత్రి హరీష్ రావు ప్రకటించారు, నిరసన కూడా ప్రకటించారు, రేపు ఎట్లా ఉండబోతున్నాయి కార్యక్రమాలు? హరీష్ రావు గారు చెప్పింది 100% నిజం. ఎందుకంటే ఇప్పుడు ఎంచుకున్న టైమింగ్ కూడా రేపు కేంద్ర ఎన్నికల సంఘం పార్లమెంట్ ఎన్నికల షెడ్యూల్ ఇస్తుంది. టైమింగ్ ఎంచుకున్నది కూడా శుక్రవారం నాడు సాయంత్రం, శనివారాలు ఆదివారాలు కోర్టులు ఉండవు. ఇవన్నీ కూడా మన ఆలోచనలు ఎటువైపోతాయి, కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారనే భావన కేంద్ర ప్రభుత్వం చేస్తుంది అనేది ప్రత్యేకించి 1.5 సంవత్సరాల కింద నుండి ఇది జరుగుతూ ఉంది. సాక్షిగా అన్నారు, సడన్గా ఇల్లు సెర్చ్ అన్నారు, అరెస్ట్ అన్నారు. వీటన్నిటినీ మనం ఒకసారి రివ్యూ చేసుకుంటే దురుద్దేశంతో చేసిందనే భావన. ఇటీవల 43 సిఆర్పి కింద నోటీస్ ఇవ్వడం జరిగింది, అంటే నిందితురాలు అని పేర్కొంటూ నోటీస్ ఇవ్వడం జరిగింది. అప్పుడు విచారణకి వెళ్ళింటే పరిస్థితి వేరేలాగుండేదా? ఈ 41 సిఆర్పిసి కింద నోటీస్ చేయటం ఏంటంటే ఈ కేసులో మీ నుంచి సమాచారం తీసుకోవాలా రండి అని ఉంటుంది. మీరు ముద్దాయి అని అందులో చెప్పరు, విచారణ అభియోగాలు వచ్చినాయి మేము విచారిస్తామని చెప్తారు. ఏ దశలో కూడా కవిత గారిని ముద్దాయి చేస్తున్నట్టుగా ఎక్కడ చెప్పలేదు, వినలేదు. మనం సెల్ ఫోన్లు అడిగారు, సిమ్ కార్డులు అడిగారు, అన్నీ ఆమె సబ్మిట్ చేసింది. ఈ లోపల సుప్రీంకోర్టులో ఇవాళ హియరింగ్ ఉంటే ఈ మనీ లాండరింగ్లో కానీ వీటిలలో ఉమెన్ను ఇంటి దగ్గర విచారణ చేయాలన్నా ఆఫీస్కి పిలవాలనే దాని మీద నల్లిని చిదంబరం గారు మొదలుకొని మమతా బెనర్జీ బంధువుల మహిళలకు సంబంధించిన అంశం మీద అన్నీ క్లబ్ చేసి సుప్రీంకోర్టు వింటోంది. ఇవాళే హియరింగ్ ఉండింది. అలాగే బొమ్మన రామూర్తి మరొక బీఆర్ఎస్ నేత ఉన్నారు. చెప్పండి రామూర్తి గారు, మీరు ఎక్కడ పాల్గొనే అవకాశం ఉంది? రేపైతే నిరసనలకు పిలుపులు ఇచ్చింది పార్టీ, దీన్ని ఎట్లా చూస్తారు? అంటే ఖచ్చితంగా ఇది తెలంగాణ సమాజానికి ఈరోజు సీక్రెట్ రోజు. ఒక తెలంగాణ ఉద్యమకారురాలు, తెలంగాణ ఉద్యమంలో కీలకంగా ప్రభుత్వం చేసి ఈ దేశంలో బతుకమ్మని పరిచయం చేసి ఒక ఆడపడుచులకు ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఆడపడుచుని ఒక 8 గంటల నైటు రాత్రి అరెస్టు చేయడం చాలా దుర్మార్గమైన చర్య. ఇక్కడ రెండు చాలా క్లియర్గా కనపడుతున్నాయి. ఒకటి, మోడీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడమే ఇష్టం లేని ఒక దొంగ. ఒకటి, సమైక్యవాద రాష్ట్రానికి సపోర్ట్ చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి. వీళ్ళిద్దరూ ఏకమై ఈ ఒక తెలంగాణ సమాజాన్ని కించపరచడానికి వీళ్ళిద్దరూ ఒకటై ఇక్కడే ఉన్నాడు మోడీ. మోడీ కనుసనల్లో జరిగిన ఈ కుట్ర కాబట్టి దీన్ని తెలంగాణ సమాజం తీవ్రంగా ఖండిస్తుంది, దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకిస్తుంది. వీళ్ళు ఎన్నికల్లో ఏదో లబ్ధి పొందాలని, ఎన్నికల ఇది సాకు చూపెట్టి మొత్తం ఏదో జరిగిపోయిందని ఒక దుర్మార్గమైన కుట్ర చూపెట్టారు. ఇక్కడ మోడీ తెలంగాణ ఏర్పాటును కాకుండా ఏర్పాటు చేసిన తీరును ఆయన ప్రశ్నించారే తప్ప ఏర్పాటును కాదు కదా, దాన్ని ఎట్లా మీరు ప్రస్తావించారు? అంటే తల్లిని చంపి బిడ్డను బతికించడం అని అంటే అర్థం ఏంటంటే, అంటే తెలంగాణ సమాజాన్ని కించపరచడమే. తెలంగాణకు రావాల్సిన నిధులు ఇవ్వకుండా, తెలంగాణకు రావాల్సిన ఏది ఇవ్వకుండా ఒక పక్క తెలంగాణ నడుస్తున్న నిధుల విషయంలో మీరు ఇట్లా అంటే, నిధుల విషయంలో వాళ్ళు సంప్రదించలేదు, నిధులను మళ్లించారు, దుర్వినియోగం చేశారు. ఇచ్చిన నిధులను కూడా కావాల్సిన ఇచ్చిన నిధులకు లెక్కలు చెప్పకుండా ఇతర నిధులు అడిగారు, అది ఒక ప్రొసీజర్ ప్రకారంగా రావాలేదా లేదు అనేది బీజేపీ నేతలు చెప్తున్నారు. చాలా వాళ్ళే ఈ రాష్ట్రంలో బ్రహ్మాండంగా చేస్తున్నారని వాళ్ళే పార్లమెంటు సాక్షిగా మంత్రులే ఒప్పుకొని అవార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళే అవార్డులు ఇచ్చిండ్రు, వాళ్ళే బ్రహ్మాండంగా కేసీఆర్ గారి ప్రభుత్వం ఉందని చెప్పారు. వాళ్ళు ఇచ్చిన ప్రతిదీ కేసీఆర్ గారు అడిగిన ఏ ఒక్కటి కూడా ఇవ్వలేదు. ఇవ్వకపోగా ఒక మాకు రావాల్సిన 7 మండలాలని ఆంధ్రలో కలిపారు. థ్యాంక్ యూ. ఇది మొత్తం మీద బీఆర్ఎస్ శ్రేణులన్నీ ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి, కల్వకుంట్ల అంటే ఎమ్మెల్సీ కవితను అరెస్టు చేసే విధానము చాలా లోపభూయిష్టంగా ఉంది పేర్కొంటున్న పరిస్థితి, ఈ రాజకీయ కక్షగా పేర్కొంటూ దీన్ని ఎట్లా ఎదుర్కోవాలో అటు రాజకీయంగా ఇటు లీగల్గా కూడా ఎదుర్కొంటామని కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనితో శ్రీనివాస్, సిటీ విజన్, హైదరాబాద్.